శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి చాలా వరకు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్ని సమస్యలు కూడా ఒక కొలుక్కు వస్తాయని చెప్పుకోవచ్చు అయితే సప్తమ కుజదోషం కనిపిస్తోంది ఈ ప్రభావం వల్ల మాత్రం అప్పుడప్పుడు కోపం పెరుగుతూ ఉంటుంది ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ఎందుకంటే ఈ సప్తమ కుజదోషం వల్ల కోపం పెరిగి ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు దానివల్లే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దానివల్లే చాలా వరకు పళ్ళు నిలిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సప్తమ కుజదోషాన్ని అధిగమించటానికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు నల్ల నువ్వులు ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిద పెట్టి నువ్వు నూనె పోసి తొమ్మిది ఒత్తులేసి దీపం వెలిగిస్తూ ఉండాలి అలా చేస్తే ఈ కుజుడి దోషం అనేది తొలగిపోతుంది అకారణ కోపం తగ్గిపోతుంది దానివల్ల మీరు చేసే ఆరోపణలు తగ్గిపోతాయి దానివల్ల అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే నష్టాలు ఏవి రావు లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఏర్పడినప్పటికీ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరింపజేసుకుంటారు అంతిమంగా సఖ్యత పెరుగుతుంది అలాగే జీవిత భాగస్వామి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే మీరు ఇంతకుముందు ఎవరికైనా హామీలు ఇచ్చున్నట్లయితే ఆ హామీల ప్రభావం వల్ల ఈ నెలలో మీ కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి వాటిని మీ తెలివితేటలతో అధిగమించే ప్రయత్నం చేయటం అవసరము అలాగే ఇతరులతో ఈ నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎదుటి వాళ్ళకి ఎలాంటి హామీలు ఈ నెలలో ఇవ్వకూడదు అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది వృధా ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి ధనాన్ని ఖర్చు చేయటం అదుపులో ఉంచుకున్నట్లయితే ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం మీనరాశి వాళ్ళకి విద్యారంగం కానీ ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ శ్రమతో కూడినటువంటి విజయాలు లభించే సూచనలు ఉన్నాయి అంటే కష్టపడి విజయాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది అయితే వివాహ ప్రయత్నాలు మాత్రం విజయవంతం అవుతాయి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి అవకాశం మాత్రం ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులను మీ చాకచక్యంతో మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ నెలలో మీనరాశి వాళ్ళ కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి ఐదు ఆరు పది పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు మూడు ఎనిమిది పన్నెండు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి మీనరాశి వాళ్ళకు ఉన్న ప్రధానమైన సమస్య ఏలినాటి శని దోషం ఉంది ఈ ఏలినాటి శని దోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే శనివారాలు శని భగవానుడి విగ్రహం మీద నూనె పోయాలి శనికి తైలాభిషేకం చేసుకోవాలి అప్పుడు ఏలినాటి శని దోషం అనేది తొలగిపోతుంది అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి అలా చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీనరాశికి రాహుకేతువుల బలం కూడా తక్కువ ఉంది అందుకని ఈ నెలలో మీనరాశి వాళ్ళు మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం సుబ్రహ్మణ్య ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఈ పరిహారాల ద్వారా మీనరాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి ద్వాదశ రాశుల మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి